నంది చౌలో కూడా నేను తల్లిదండ్రులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా మరి ఆయన కోరడం జరిగింది. తప్పకుండా మరి నాకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అటు ఆలగడ్డ నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించినవి కానీ లేకపోతే మరి నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పార్లమెంట్ సమస్యలు కానీ నేను తీర్చాలని చెప్పి కూడా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఏం లేదండి, ఇప్పుడు కొన్ని చోట్ల రెస్పాన్స్ వస్తుంది, కొన్ని చోట్ల ఎక్కడైతే లీడర్స్ స్ట్రాంగ్ ఉన్నారో అక్కడ రెస్పాన్స్ రావట్లేదు. ఎందుకంటే ఆలగడ్డ మా ప్రాంతంలో చూసుకుంటే ఆలగడ్డ నంద్యాల ఈ ప్రాంతంలో కూడా పార్టీల కన్నా ఎక్కువ లీడర్స్ని చూడడం జరుగుతుంది. గత ఎన్ని పార్టీలు వచ్చినా ఏది చేసినా ఎన్ని ఎంతమంది లీడర్లు మారినా కూడా మరి అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లను చూసి కూడా అక్కడ రాజకీయాలు జరుగుతాయి కాబట్టి ఇటువంటి పాదయాత్రలు కూడా మాకు ఎఫెక్ట్ కావని కూడా మేము అనుకుంటున్నాము. మంచి అవకాశం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు టూరిజం అంటే కేవలము 2-3 ప్రాంతాలే కాకుండా 13 జిల్లాలకు సంబంధించినవి పెద్ద స్థాయిలో మరి టూరిజంకి సంబంధించినవి కూడా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈరోజు కేవలం పక్క రాష్ట్రాల నుంచే కాదు పక్క దేశాల నుంచి కూడా ఈరోజు మన రాష్ట్రానికి వచ్చేలాగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నాము. ఈరోజు మనకు ఎక్కడ లేని టూరిజం సంబంధించిన ఈవెంట్స్ కూడా పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా సీజన్లో కూడా పెట్టడం జరిగింది. మరి అది కూడా దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో కూడా పెట్టడం జరిగింది. టెక్నాలజీ కూడా ఎక్కువ వాడి మరి టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా కూడా మేము చేయబోతున్నాము. మరి ఇంకా కొన్ని రోజుల్లో గైడ్స్ ఏ విధంగా ఉంటారో అట్లా మనం వర్చువల్ గైడ్స్ అని చెప్పి కూడా పెట్టడం జరిగింది. అంటే మీకు కంపల్సరీగా ఒక మనిషి నిల్చొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో మీరు చూసుకుంటే అక్కడ ఒక మనిషి నిల్చొని నిజంగా ఒక మనిషి నిల్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా కూడా మరి వర్చువల్ గైడ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో టెక్నాలజీని కూడా వాడుకొని పెద్ద స్థాయిలో టూరిజంని మేము అట్రాక్ట్ చేయడం జరుగుతుంది.